హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎం జాతి రత్నాలు. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు మంచుకున్నారు. నేనైతే మంచుకున్నా, మీరు కూడా మంచుకుండాలి. అలాగే స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్త. అట్లాగే టుడే మన రియాక్షన్ వీడియో, ఎన్టీఆర్ రీసెంట్లీ సూపర్ హిట్ బిగ్గెస్ట్, తన మూవీస్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ అరవింద సమేత వీర రాఘవ మూవీ నుంచి క్లైమాక్స్ సీన్ రియాక్షన్ చేయబోతున్నాం. ఎన్టీఆర్ మూవీస్ ఏమి చేయట్లేదు మధ్య, అందుకే ఎన్టీఆర్ మూవీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్టీఆర్ మూవీస్ చేస్తున్నాను, చూడండి. క్లైమాక్స్ అయితే తోకుంటుంది, తను మార్చుతాడు అందరినీ, ఉంటే సుబ్బడు అలాగే వీళ్ళని వాళ్ళ కొడుకుని మార్చుతాడు, ట్రై చేస్తాడు. ఆ మూవీ సీన్ చాలా బాగుంటుంది, మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇంటరాక్టింగ్ తోపు ఉంటుంది వీర రాఘవ క్యారెక్టర్లో. మాకంటే కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టకనే తక్కువ మీకు నోటిఫికేషన్ వస్తుంది, అంటే మీరు వీడియో చూసి తక్కువ ఉంటుంది. అలాగే మా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, గెట్ రెడీ టు అరవింద్ సమేత వీర రాఘవ. ఇంకేం మార్చగలవు నువ్వు? ఏడా మార్చగలను బసిరెడ్డి. ఏం చిత్రము? 30 ఏండ్ల నాడు నువ్వు ఏడ మొదలు పెట్టినావు, ఆడనే ఉన్నా. ఏడ్నే మారుస్తానేమో. అట్నా అయితే ఆడనే ఉండు. నువ్వేం మారుచ్చావు? నీ వచ్చి చూచ్చా. మారుచ్చావా? ఏం మారుచ్చావు? ఎట్టా మారుచ్చావు? మా నాయన పోయిందాక నేను నరుకుతానని నాకు తెలీదు. నరకండా. నీ గొంతులో పొడిచిందాక నాకంత ఉగ్రం ఉండదని తెలీదు. పొడిచుండ్లే. మా జేజీ అడిగిందాక చేత కత్తొదులుతానని నాకు తెలీదు. వదలండ్లే. నీ దాపునుందే అమ్మి, కొట్లాడకుండా రణ వాపొచ్చిందది చెప్పే వరకు నాకు తెలీదు. ఎన్ని దినాలు ఆపండ్లా. నువ్వంటున్నావే మార్పు, అదట్లా దేవాలను నాకు తెలియదు బసిరెడ్డి. కందస్తా, ఇది ఖాయం. కొమ్మత్తి గవర్నమెంట్ ఆసుపత్రి ఎదుటి 2 మైళ్ళు, 2 ప్యానాలు. మమ్మల్ని చంపి తీసుబో. గుర్తులే, నువ్వు నరికిన ఒంటి చేసి చంపడం, నీ గుర్తుంటే పంచి చేసి మారడం. నువ్వు సగం చెప్పిన ఈ బసిరెడ్డి మొత్తం కలిపి 3 నిమిషాలు పట్టదు. రా, నరుకో. కానీ నరికినాక ఏ నుంచి పోయేది ఉత్తరాఘవరెడ్డి కాదు, బసిరెడ్డి కొడుకుని చంపి ఎదురు తిరిగిన బసిరెడ్డినే నరికిన వీర రాఘవరెడ్డి. ఈ సీమ ఇప్పటిదాకా ఎరగనంత పెద్ద ఫ్యాక్షనిస్ట్ తిన్నట మారుచ్చావు రెడ్డి. కానీ నేను పోయిన 13వ రోజు దినం భోజనంలో ఈ సుబ్బడి కొడుకు 10 ఏళ్ళోడు ఏడుచ్చా ఆటకూర తింటాడు. ముత్త కలిపిన చేత్తోనే ఓ 5 ఏళ్ల తర్వాత బాంబు చుడతాడు. నువ్వు రోడ్డెంట పోతాంటే నీ కారు మీద చేస్తాడు. తిన్నట మారుచ్చావు. చెట్టుకు నీళ్లు పోయలేదు రెడ్డి, 30 ఏళ్ల కిందట నెత్తిరి పోసిన ఇది ఎండుతానే ఉంటది. ఈ ఊళ్ళలో ఎవడో ఒక ఇంట్లో కాస్త మండుతానే ఉంటది. దీనట్ట మారుచ్చావు, ఎట్ట మారుచ్చావు రెడ్డి. ఇక్కడ నేల కూడా నిన్ను కచ్చెత్తమని చెప్తాంది. రాఘవ, పోయినసారిలా కాదు, ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు, నేను ఇక్కడే ఉన్నాను. అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు. నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను, కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి రాఘవ.
ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అవి? ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే ఊళ్ళేవి. కొత్తగా ఏం రాయమంటావు? వేడి పదేళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు. బాంబు చుట్టాలని, జైలుకి వెళ్ళాలని, బేళ్ల మీద బతకాలని చుట్టప్పుడు అదే బాబాడు చేతితో తెలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి సుబ్బడు. ఏం రాయమంటావు వీళ్ళ గురించి? కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు, ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు, నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్ళు, వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిది. కొత్తగా ఇంకేం రాయమంటావు అవి? నెత్తు నిండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇంకేం మిగులుందని రాయడానికి? వీడెప్పుడు కూడా నాకు తెలీదు. మారాడంట, ఈ చంపాలనా? ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురిని నరకాలనా? ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకే ఒక్కటే శబ్దం. ఏం రాయమంటావు అవి? రే మారప్పా, ఇంద్ర నిలబడి సూచాండావు. ఈ నయ్యం చంపిన అట్టంటి నా కోసం కన్నీళ్లు కరుచాండాడు. ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా. ఎత్తరా బిడ్డనే కనికరం లేకుండా చంపినవి బిడ్డల్లా అంటోళం మేమొక లెక్క. మీ వాళ్ళకేం కాదు, మాటిచ్చాడా? ఈ సుబ్బుడు మాటంటే ఓడు పాణం కంటే ఎక్కువ. ఓడి నడుగు కావాలంటే సుబ్బా, 30 ఏళ్ళుగా మిమ్మల్ని బిడ్డ లెక్కలు తాకినా ఎట్టా పోతారా? బసిరెడ్డి, ఎట్టా మారుస్తానంటే ఎట్టా ఎట్టాగే. నువ్వు మాట్లాడితే మారటం నేను బాలెడ్డిని కాను, కన్నీళ్లు పెడితే కరగడానికి సుబ్బన్ని కాను. రక్తం రుచి మరిగిన బసిరెడ్డి ఇయ్యాడా? మారు పెట్టా చచ్చావు ఎట్టా ఎట్టా. నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది, దాన్ని నువ్వు చంపేసినావు. మళ్ళీ ఇందాక ఒంటి చేసి సుబ్బండి చూసినప్పుడు ఆశ వచ్చింది, దాన్ని చంపని బసిరెడ్డి. అందుకే నిన్ను చంపుతా ఉండా. నువ్వు బతికితే ఈడ శాంతి రాదు, నువ్వు సచ్చావని తెలిసినా ఈడ శాంతి ఉండదు. నువ్వు బతకాలా, అట్నే సావాలా. అందుకే నువ్వు సచ్చింది కూడా ఎవ్వడికే చెప్పా. మా నాయన్ని చంపినావనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి. నీ కొడుకుని చంపినవని చంపుతాండా? ఇంకెంతమంది బిడ్డల్ని చంపుతావనే భయంతో చంపుతాండా? హ
గాయ్స్ వీడియో చూసారు కదా మీ అందరికి నచ్చింది కూడా నాకైతే తోపు నచ్చింది నాకు క్లైమాక్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్లో కూడా ఒక మార్పు తీసుకురావాలనే ఈ మూవీ అంతమాట యుద్ధంతోటే కాదు మాటలతో కూడా మార్పు తీసుకురావచ్చు యుద్ధం ముగించవచ్చు అనే కాన్సెప్ట్తో త్రివిక్రమ్గా తీసుకొచ్చారు త్రివిక్రమ్ మూవీ అయితే సూపర్ తోపు అసలు అసలు ఆయన ఆలోచనలకి ఇంటీరియర్ కూడా తోపు యాక్టింగ్ చేశారు అలాగే పూజా ఎక్తి కూడా తనకి ఇచ్చిన రోజు చాలా బాగా చేసింది సునీల్ గారి క్యారెక్టర్ సునీల్ గారి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ సునీల్ గారిది ఆయన కామెడీ లేకపోయినా మూవీలో ఆయన యాక్టింగ్ తోపు అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ తోపు అసలు ఓకే మాకంటే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ డైలీ వీడియోస్ చేస్తూ ఎంటర్ చేస్తా అంతవరకు టేక్ కేర్ జాగ్రత్త బాయ్.